అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం అందరూ బెల్ బటన్లోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఈ సందేశం ఎక్కువ మందికి ఏరుతుంది అదేవిధంగా నేను తర్వాత చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంది దీని యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఆ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఎంసెట్ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ స్కూల్ కాలేజ్ ఎట్లా ఎంపికేస్ ఉందో దాని మీద లైవ్ సెషన్స్ ఉంటాయి డైరెక్ట్గా మీరు లైవ్ కాన్ఫరెన్స్లో ఫోన్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఈసారి జోస్ అకౌంట్సింగ్ అవన్నీ కూడా మనకు యాప్ ద్వారానే ఎక్కువ చేస్తుంటాం యూట్యూబ్లు లైవ్స్ అండ్ యాప్ లైవ్స్ కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతాయి అందరూ కూడా ఎగ్జామినేషన్ మూడ్లో ఉన్నారు కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి కొద్ది రోజులు వాయిదా వేసాను ఈరోజు అంశం ఏంటంటే చాలామంది స్కూల్స్ ఎంపిక చేసుకునే ఇంతమంది వీడియో ఏంటంటే కరికులం ఆధారంగా చెప్పాను అంటే సిబిఎస్ఈయా స్టేట్ బోర్డా ఐసీఎస్ఈ ఏది బెటర్ అనే దాని మీద చాలా సవివరమైనటువంటి విశ్లేషణ అంది ఇంతమంది వీడియోలో దీనికంటే ముందు వీడియో మీరు చూడొచ్చు ఇది ఏంటంటే ఈ వినే బోర్డు కాకుండా స్కూల్స్ యొక్క మేనేజ్మెంట్ బట్టి ఇంతముందు మేనేజ్మెంటే అది కరికులం బట్టి కాకుండా ఓనర్షిప్ని బట్టి ఇక్కడ ఇంతమంది బోర్డ్స్ ఆధారంగా చెప్పాను అంటే స్టేట్ బోర్డు కరికులం బెటరా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఐబీఎట్ అట్లాంటివి కానీ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మోడల్స్ యాక్చువల్గా యాక్చువల్లీ ఎన్ని రకాల స్కూల్స్ ఒక దేశంలో ఉండకూడదు బట్ మన దేశంలో ఇంకా అనేక రకాల స్కూలు అనేక రకాల పేర్లు ఉన్నాయి ఒక కరీంనగర్లో ఒక స్కూల్ పేరు ఐఏఎస్ అకాడమీ స్కూల్ పేరు నేను చాలా రోజులు నిజంగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తాను అనుకున్నాను జస్ట్ సిక్స్ టు టెన్త్ క్లాస్ టీచ్ చేసేటువంటి స్టేట్ బోర్డు స్కూల్ పేరు ఐఏఎస్ అకాడమీ అట్లాంటి చిత్ర విచిత్రమైన పేర్లు ఉన్నాయి నిజానికి ఇల్లీగల్ జియో నెంబర్ వన్ ప్రకారం అట్లాంటి పెట్టకూడదు బట్ గవర్నమెంట్ ఉండేటువంటి అస్తవ్యస్త పరిపాలన వల్ల అవన్నీ సాధ్యమవుతున్నాయి చూద్దాం యాక్చువల్గా కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పబ్లిక్ స్కూల్స్ నిజానికి వీటిని మనం డిఫరెంట్గా అర్థం చేసుకోవాలి కార్పొరేట్ స్కూల్స్ అనే పదము కార్పొరేటర్ బోర్డని సరిగ్గా అర్థం చేసుకోవాలి చాలామంది మన దేశంలో ఏమిటంటే కార్పొరేట్ అంటే పదము కార్పొరేట్స్ అంటే దుర్మార్గులు కార్పొరేట్స్ అంటే దేశాన్ని జనాలను పీల్చిమిప్పి చేసేవాళ్ళు లాభం కోసం పనిచేసే వాళ్ళు మోరల్ వ్యాల్స్ ఉండవు పాపాత్ములు అనేటువంటి ఒక తప్పుడు భాష అని చెప్పారు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ మీడియా అనేక దాదాపు వంద సంవత్సరాల ఇది దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ యొక్క భావజాలం ఇప్పటికీ అక్కడక్కడ ఉంది కాబట్టి కార్పొరేట్ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కార్పొరేట్ చాలా ఒక స్థాయికి చెందినటువంటి కంపెనీలు ఒక స్థాయికి చెందినటువంటి అంటే అనేక రకాల బ్రాంచెస్ అనేక రకాల ఆర్గనైజేషన్స్ చాలా ఒక ఒక స్థాయికి మించినటువంటి కంపెనీలు అనేటువంటి భావనతోటి మనం అర్థం చేసుకోవాలి కానీ కార్పొరేట్ అంటే దుర్మార్గులు కాదు మన చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే కార్పొరేట్ అనేటువంటి భావన మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కార్పొరేట్ అంటే కార్పొరేట్ అంటే శ్రీ చైతన్య నారాయణను కార్పొరేట్ అని వాడుతున్నారు అది వాస్తవం కాదు శ్రీచత్యనారాయణ కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు అంటే మనకు వెంటనే అర్థమయ్యేది కార్పొరేట్ స్కూల్ కాలేజ్ అంటే శ్రీచత్య నారాయణ ఇక శ్రీచత్యనారాయణ అనేటివి కార్పొరేట్ అంటే శ్రీచత్యనారాయణ అనే అర్థం కాదు అంటే చాలా సంపన్న స్థాయికి చెందినటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంపెనీలు కానీ పెట్టేటువంటి వాటిని కార్పొరేట్స్ అంటుంటారు మీకు మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్పొరేషన్ అంటే ఒక స్థాయి వరకు ఉండేటువంటి రెవెన్యూ దారుదని కార్పొరేషన్ అంటూ ఉంటాం ఇప్పుడు కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతివి కార్పొరేషన్స్ అంటుంటాం ఒకొక్క స్థాయికి మించినటువంటి టాక్సేషన్ ఉంటుంది కార్పొరేషన్స్ అంటుంటాయి ఇది కూడా అంతే ఒక స్థాయికి మించినటువంటి కంపెనీలను కార్పొరేట్ కంపెనీలు అంటూ మరి నారాయణ కార్పొరేట్ అంటే కార్పొరేట్స్ కంటే కొంత కార్పొరేట్ పద్ధతి పనిచేసే తీరు ఉంటుంది దానికి కొన్ని కార్పొరేట్ లాస్ ఉంటాయి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అదంతా కూడా వెల్ ఆర్గనైజ్ ఉంటుంది నారాయణ అనే కార్పొరేట్స్ అంటే ఫస్ట్ శ్రీచైతన్య నారాయణ వేరు కార్పొరేట్స్ వేరు ఈ విషయం మనం గమనించాలి మరి శ్రీచైతన్య నారాయణ అంటే ఫ్యూడల్ ఇవి వీటికి ఎటువంటి కార్పొరేట్ లక్షణాలు లేవు దీనికి ప్రాపర్ అకౌంటింగ్ ఉండదు ప్రాపర్ వెబ్సైట్ ఉండదు తర్వాత ప్రాపర్ మానిటరింగ్ ఉండదు ఎథిక్స్ కార్పొరేట్ ఎథిక్స్ ఉండవు దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఏవైతే భద్రతలు ఉంటే అవి ఉండవు ఈ శ్రీచిత నారాయణవి కార్పొరేట్స్ కావు ఈ పబ్లిక్ స్కూల్స్ కావు ఇంటర్నేషనల్ కావు కొత్త డిఫైన్ చేయాలి నేనైతే ఫ్యూడల్ స్కూల్స్ అంటాను ఫ్యూడల్ ఆర్గనైజేషన్ అంటాను అంటే భూస్వాముల పద్ధతి పాతకాలం ఉండేటువంటి దొరలు భూస్వాములు నడిపేటువంటి వ్యవస్థ ఎట్లుండేదో పాతకాలంలో ఉండేటువంటి దొరలు జమీందారులు వర్కర్స్ ఏ విధంగా చూస్తారు లేబర్స్ ఏ విధంగా చూస్తారు జీతం ఉంచుకుని వాళ్ళు ఏ విధంగా హరాష్ చేస్తారు ఏ విధంగా వెట్టి చాకరీ చేస్తారు ఎటువంటి విలువలు లేకుండా భద్రత లేకుండా గౌరవం లేకుండా ఒక అరాచకత్వంతో నడిపినటువంటి ఒక వ్యవస్థలు ఉన్నాయి కదా పాతకాలంలో నిజాం కాలంలో స్వతంత్రానికన్నా ముందు స్వతంత్రం తర్వాత ఇంకా రజాకాల పురాణిక ముందు ఉండేటువంటి ఒక దురతనంతో ఉండేటువంటి వ్యవస్థలు ఎటువంటి విలువలు ఎటువంటి ఎథిక్స్ కంపెనీ ఆర్గనైజ్ ఎథిక్స్ లేకుండా ఉండేటువంటి ఏమి ఉంటాయి అవి నారాయణ అవి కార్పొరేట్ కాదు నా దృష్టిలో సో కార్పొరేట్ రెండు రకాలు ఇవి నారాయణ కార్పొరేట్స్ కాదు ఇవి ఏమాత్రం సజెస్టబుల్ కాదు వీటి గురించి అనేక వీడియోలు చేశాను నారాయణ అనేటివి అవి ఒక జనరేషన్స్ జనరేషన్స్ నాశనం చేస్తున్నాయి వాటికి ఎటువంటి ఎథిక్స్ లేవు ఆ అసాధారణ ప్రెజరు ఆ కరిక్యులమ్ సరైనటువంటిది కాదు ఎయిత్ నైన్ టెన్త్ ఇంటర్మీడియట్ చెప్పేటువంటి విధానం సరైనటువంటిది కాదు లక్షలాది మంది దానిలో చదువుతున్నారు జేఈ మెయిన్స్ నీటు చదివే వాళ్ళలో డెబ్బై ఎనభై శాతం మంది దీని నుంచి చదువుతున్నారు కాబట్టి దాని నుంచి ర్యాంకులు వస్తున్నాయి తప్ప దానిలో అద్భుతం ఏం లేదు కాబట్టి నారాయణ అట్లీస్ట్ కాలేజ్ అయితే మీ మీ ఇష్టం నేను సజెస్ట్ చేయట్లేదు సో అనివార్యమైతే శ్రీచత్యనారాయణ చదవండి ఎట్లీస్ అనివార్యమైతే శ్రీ చైతన్యలో చేరండి కాలేజ్ నేను చేరకనే చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఎక్కడా లేవు చాలా ఎక్కువ ఫీజు ఉన్నాయి ఉన్నంతలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే శ్రీ చేరండి నారాయణలో చేరకండి ఇది ఫస్ట్ స్కూల్స్ అయితే ఎట్టి పర్సెంట్ సీతన్య పనికిరాదు నారాయణ పనికిరాదు రెండు కూడా నాట్ సజెస్టబుల్ కార్పొరేట్ మరి ఇవి కాక కార్పొరేట్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ కొన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ బిర్లా స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా అంబానీస్ ధీరుభాయ్ అంబానీ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా మీకు కార్పొరేట్ కంపెనీస్ జిఐఏఎస్ ఉన్నాయి గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇవి ఉన్నాయి ఇంకా అనేక రకాల కార్పొరేట్ కంపెనీలు స్కూల్స్ పెట్టినాయి టాటా స్కూల్స్ కూడా కొన్ని ప్లేసెస్ కొన్ని ప్లేస్లు ఉన్నాయి మన దగ్గర తక్కువ ఉండొచ్చు కానీ చాలా ప్లేస్లు ఉండేటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అంటే కార్పొరేట్ కంపెనీలు అవి కానీ అవి ఆ కార్పొరేట్ కంపెనీలప్పుడు స్కూల్స్ చాలా డీసెంట్ పిలానీలో బిర్లా వాళ్ళ స్కూల్ ఉంది అట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి బిర్లా స్కూల్స్ సో అట్లా కార్పొరేట్ కంపెనీస్ స్కూల్స్ పెట్టడం చాలా ఫర్ ఎగ్జాంపుల్ బీహెచ్ఎల్ కంపెనీలో స్కూల్ ఉండేది ఇప్పుడు లేదు అదేవిధంగా మీకు అనేక థర్మల్ పవర్ కార్పొరేషన్స్లో కూడా స్కూల్స్ ఉన్నాయి ఆ కంపెనీ పెట్టినటువంటి స్కూల్స్ సో కాబట్టి అట్లా మీరు కార్పొరేట్ కంపెనీస్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కార్పొరేట్ కంపెనీలు నడిపేటువంటి స్కూల్స్ చాలా వరకు అద్భుతంగా నడుస్తున్నాయి చాలామంది కార్పొరేట్ స్కూల్స్ అయినా చైతన్యని అనుకుని చెప్పి కార్పొరేట్ స్కూల్స్ వేస్ట్ అని భాష మాట్లాడుతుంటారు కార్పొరేట్స్ ఉండేటువంటి ఏ లక్షణం కూడా వీటికి లేదు ఇవి ఇవి ఇంత ముందు చూడల్ స్కూల్స్ అట్లాంటివి వేరే పేర్లు పెట్టుకోవాలి మనం ఇప్పటికైతే పేరేదే డిఫైన్ కాలేదు కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ అనేవి ఇవి చెడ్డమేం కాదు చాలా వరకు ప్రిన్సిపల్గా గవర్నమెంట్ లాయర్స్ను అబోయిడ్ చేస్తూ ఆ కరికులం పాటించి అన్ని రకాల యాక్టివిటీస్ తోటి తోటి చాలా బాగా నడిపే స్కూల్స్ మీకు తెలిసిన వాటి ఉంటే కార్పొరేట్ స్కూల్స్లో చేరండి నేను నేను డిస్క్రైబ్ చేయట్లేదు ఫీ విషయం ఎక్కువ తక్కువ కుటుంబ దాని ప్రకారం మీరు చూసుకోండి కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ అనేవి కంపెనీస్ నడిపే స్కూల్స్ చాలా వరకు బాగున్నాయి ఈ చైతన్య నారాయణ కేకేఆర్ బాషము ఇట్లాంటి అనేక మా మోడల్లో వచ్చి కేశవరెడ్డి రకరకాల స్కూల్స్ వచ్చాయి గీతాంజలి కృష్ణవేణి రకరకాల స్కూల్స్ వచ్చినాయి అవన్నీ కూడా చైతన్య నారాయణ కాపీ చేసినటువంటి స్కూల్స్ కృష్ణవేణి ఇంకా రకరకాలు వచ్చినాయి అట్లాంటివి త్రివేణి అని ఇంకేవో వచ్చినాయి అవన్నీ కూడా చైన్ స్కూల్స్ ఆ మోడల్లో వచ్చినాయి కాబట్టి అవేవి కూడా సజెస్టబుల్ కాదు కార్పొరేట్ స్కూల్స్ సజెస్టబుల్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సాధారణంగా మనము చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఊరికే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ సాధారణంగా ఐబీ ఇంటర్నేషనల్ బోర్డు కరికులం వాటిని నిజానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటుంటాం కాస్త చాలా మందిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉండి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఏసీ ఉండి చాలా ఎక్కువ ఫీజులు ఉండి అట్లాంటివి ఉంటే ఇంటర్నేషనల్ అనేటువంటి అభిప్రాయం ప్రస్తుతానికి ఉంది సో ఆ అభిప్రాయాన్ని కూడా మనం పరిశీలన తీసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు అంటే కొన్ని దానిలో రకరకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రధానంగా ఒకటి ఐబీ కార్యకులర్ నుంచి భావన వచ్చింది కానీ ప్రస్తుతానికి ఏమైందంటే ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత సాఫ్ట్వేర్ పెరిగిన తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు పొలిటీషియన్సు కాంట్రాక్టర్సు వాళ్ళు పెట్టారు ఇంకా కొన్ని ప్రాంతాలతో ప్రధానంగా ఆంధ్రాలో ఒక ఉదాహరణకు నాకు ఒక వంద ఎకరాలకు ఇంటీరియర్లో ఉంటే నేను ఒక పది ఎకరాల నుంచి ఒక స్కూల్ పెడితే ఆ స్కూలు కన్స్ట్రక్ట్ చేసి బస్సులు రోడ్స్ అవన్నీ వచ్చి పిల్లల రాకపోకలు పెరిగి రాకపోకలు ఉంటే మిగతా తొంభై ఎకరాలకు ల్యాండ్ రేట్ పెరగడం వల్ల పెరుగుతున్న ఉద్దేశంతో స్కూల్ పెట్టిన సందర్భంగా అనేకం ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాబట్టి గుళ్ళను కూడా కట్టిస్తుంటాయి ఇంటీరియర్ ఇంటీరియా గుళ్ళు ఉంటూ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గుళ్ళు బళ్ళు వచ్చినాయి కాబట్టి అట్లా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి సజెస్టబుల్ కాదా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో నిజానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ తోటి ఉన్నటువంటి హైదరాబాద్ ఉండేటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు పెట్టి ఉంటారు స్కూల్స్ కానీ దానిలో అకాడమిక్స్ సరిగా లేవు సిస్టమ్ సరిగా లేదు పిల్లల బ్రాటప్ సరిగా లేదు లగ్జరీ కల్చర్ అలవాటు అవుతున్నారు సో అంటే మన నిజానికి వాల్యూస్ ఏంటంటే హై హై థింకింగ్ సింపుల్ లివింగ్ అనేది మన యొక్క ఇండియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురుకుల విద్యా విధానంలో చాలా నిరాడంబర జీవనం ఉండేటువంటి విద్యా విధానం ప్రస్తుతం ఏమైంది లో థింకింగ్ హై లివింగ్ చాలా లగ్జరియస్ ఉండేది దీనిలో ఇంటర్నేషనల్ ఉండే ప్రాబ్లం ఏంటంటే చాలా లెగ్జురియస్ కల్చర్ వస్తుంది సో కాబట్టి ఈ లగ్జరీ అనేది చాలా డేంజరస్ కాబట్టి ఇది సరైన ఉంటుంది కదా రకరకాల దొడ్డిదారులు పడుతున్నారు అకాడమిక్స్ ఫోకస్ ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దీనిలో ఇన్ఫ్రా బెటర్ ఉంది కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు ఏవైనా స్టూడెంట్స్ కావాలన్నటువంటి మంచి రూమ్స్ వెంటిలేషను స్పోర్ట్స్ గ్రీనరీ మంచి అకాడమిక్స్ మంచి హ్యూమన్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ స్కూల్ అంటే హ్యూమన్ ట్రీట్మెంట్ అది అంటే మనుషుల మధ్య మస్తిష్కాల మధ్య జరిగేటువంటి మార్పు తప్ప స్కూల్ అంటే కేవలం పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్కి అవసరమైనటువంటి కనీస సదుపాయాలు ఉంటే సరిపోతుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి నిజంగా మంచి అయితే ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీళ్ళు కార్పొరేట్స్ కానీ బాగా చేస్తున్నారు సో అట్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమైనా మంచి ఉంటే మీరు చేయండి ఇప్పుడు కొన్ని మిషనరీస్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూర్లో చిన్మయా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అది మిషనరీస్ హిందూ మిషనరీ చిన్మయానంద్ మిషన్ సో అది కూడా మంచి స్కూల్సే అంటే ఇంటర్నేషనల్ పేరు ఉన్నంత మాత్రం అది మంచిది అని చెప్పలేము అది చెడు అని చెప్పలేము దాని రకరకాల పార్శ్వాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆక్రిడ్జ్ ఉంది చిరకు ఉంది అవి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి సో ఇట్లా మంథన్ స్కూల్ ఉంది ఇంకా అనేక రకమైన కొత్త కొత్త చాలా వచ్చాయి ప్రతి స్కూల్ గురించి నా దగ్గర సమాచారం లేదు కానీ ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంటు వాళ్ళ ఎథిక్స్ దాని యొక్క ఫౌండరు వాళ్ళ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తర్వాత అక్కడ ఉండే ప్రిన్సిపాల్ అక్కడ ఉండే సిస్టమ్స్ దాన్ని బట్టి మనకు అంచనాకు రండి కాబట్టి ఇంటర్నేషనల్ ఆధారంగా స్థూలంగా ఇది మంచిది చెడ్డదానికి మనం అంచనా రాలేము ఇంకా చివరి చివరి అంశం ఏంటంటే పబ్లిక్ స్కూల్స్ సో పబ్లిక్ స్కూల్స్ అనే దానికి ఇది కూడా అందరు పబ్లిక్ స్కూల్స్ అని పెట్టుకుంటారు అనేక స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్ అని పేరు పెట్టుకున్నాయి నిజానికి ఇండియా ఈ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒక వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ పబ్లిక్ స్కూల్స్ అనేవాళ్ళు ఒకప్పుడు కొన్ని సైన్స్ స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైన్స్ స్కూల్ కొన్ని డిఏవి స్కూల్స్ కొన్ని భారతీయ విద్యాభవన్ ఇట్లాంటి కొన్ని నార్త్ ఇండియాలో ఉండే మరికొన్ని స్కూల్స్ కొన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొన్ని స్పెసిఫైడ్ స్కూల్స్ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు స్కూల్స్కు ప్రత్యేక గుర్తింపు ఉండేది వీటిని వీధి ఇండియాలో ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా అన్నయ్యేటివి అంటే జనరల్గా ఉండేటువంటి పబ్లిక్ స్కూల్ మీనింగ్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్కూల్ అయిన దాన్ని మనం ఒక స్థూలంగా ఎట్లా అంచనాకు రావాలంటే పేర్లు ఎంతోమంది పబ్లిక్ స్కూల్ని పెట్టచ్చు అది వేరే విషయం కానీ పబ్లిక్ స్కూల్ అంటే మంచి సాధారణంగా సిబిఎస్ఈ ఐసిఎస్సి బోర్డు ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది స్పోర్ట్స్ తర్వాత మంచి అకాడమిక్స్ ఉంటాయి కోకార్కెల్ ఉంటుంది చాలా వాటిలో ఎన్సీసీ ఉంటుంది ఫ్లోర్ అండ్ ఫన మంచి పక్షులు మొక్కలు రకరకాల డైవర్సిటీ ఉండేటువంటి బయోడైవర్సిటీ కూడా వాళ్ళు 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 బయట చాలా తగినటువంటి ప్రాధాన్యం ఇస్తుంటుంటారు అట్లా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ హౌజెస్ ఉంటాయి లీడర్షిప్ బిల్డింగ్ ఉంటుంది చాలా చాలా రకాల ఒక మనిషి యొక్క జీవితంలోని అన్ని పార్శ్వాలకు సమపాలన ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్కూల్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకు పబ్లిక్ స్కూల్స్ అంటే మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే కేంద్ర విద్యాలయాలు మా పబ్లిక్ స్కూల్స్ అని అనకపోయినా మంచి కేంద్రీయ విద్యాలయాలు కూడా పబ్లిక్ స్కూల్ మోడలే జవహర్ నవోదయ విద్యాలయం సైన్స్ స్కూల్స్ కోరుకొండ సైన్స్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా కలికిరిలో స్కూల్ వచ్చింది సో అది కూడా పబ్లిక్ స్కూల్ కింద ఉండొచ్చు అంటే కొన్నిటికి మాత్రమే గుర్తింపు ఉంది అఫీసులుగా బట్ అది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే రామకృష్ణ మిషన్ స్కూల్స్ ఉన్నాయి చిన్మాయ మిషన్ స్కూల్స్ ఉన్నాయి డిఏ ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా నార్త్ ఇండియాలో అనేక రకాల వేరే వేరే స్కూల్స్ ఉన్నాయి రిషి వ్యాలీ స్కూల్ ఉంది మదనపల్లి చిత్తూరులో ఈషా ఫౌండేషన్ ఉంది కోయంబత్తూర్లో హరిద్వార్లో బాబా రామ్దేవి వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి శిష్యుమందిరి వాళ్ళు కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు బండ్లగూడలో కూడా శిషుమందిరి వాళ్ళు చూసి విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అని స్విస్ అనే స్కూల్ వచ్చింది అదే డే స్కాలరే అదే స్వామినారాయణ స్కూల్స్ ఉన్నాయి ఇట్లా అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి ఇంకా నేను పేర్లు చెప్పని అనేక మంచి స్కూల్స్ ఉన్నాయి ఇవి మాత్రమే మంచి స్కూల్స్ అనేటువంటి ఉద్దేశం సత్యసాయి స్కూల్స్ ఉన్నాయి ఇట్లా వేళ అమృత అమృత విశ్వవిద్యాలయ వాళ్ళేవి ఉన్నాయి అమృత అమృతానందం వాళ్ళే ఇవన్నీ కూడా మనం పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి భావన అర్థం చేసుకోవాలి అంటే ఈ మొత్తం నా దృష్టిలో పబ్లిక్ స్కూల్స్ బెస్ట్ స్కూల్స్ అనేక ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ విద్యాభవన్ హిల్స్ ఉంది అసలు సీట్లో కూడా అసాధ్యం సాధ్యం సైనిక్పూర్లో ఉంది మీరు సీట్ ట్రై చేయొచ్చు అదే రాజేంద్రనగర్లో ఎన్ఐఆర్డిలో ఉంది భవన్స్ బిహెచ్ఎల్లో ఉంది ఇట్లా మరికొన్ని ప్లేస్ సంఘీ వాళ్ళ దగ్గర ఉంది అట్లా కుందన్ బాగులో చిన్నయా ఉంది మహేంద్ర హిల్స్ అమృతం దఫ్కోసి రెండింటికి గ్రౌండ్ అంతగా లేదు మన దగ్గర రామక్ష మిషన్ స్కూల్స్ అనేవి తెలంగాణలో ఏపీలో ఉన్నాయి అవి కొంచెం చాలా సింపుల్ లెవెల్లో స్టార్ట్ అయినటువంటి మరీ ఒక హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి స్కూల్స్ కాదు కడపలో విజయవాడలో విశాఖపట్నంలో కూడా ఉన్నాయి కానీ అది ఓ స్కూల్స్ మీరు మైసూర్కి వెళ్తే రామకృష్ణ మిషన్ వాళ్ళు అద్భుతమైనటువంటి స్కూల్ ఉంది రామకృష్ణ మిషన్ విద్యాలయ అని ఆర్కేఎంవి రామకృష్ణ మిషన్ విద్యాలయ విద్యాశాల ఆర్కేఎంవి మైసూర్ అని కొడుతు వస్తుంది మద్రాసులో ఉన్నాయి కోయంబత్తూర్లో ఉన్నాయి అట్లా చాలా స్కూల్స్ రామకృష్ణ మిషన్ వాళ్ళే ఉన్నాయి కల్కత్తా నరేంద్రపూర్లో ఉన్నాయి కోల్కత్తాలో అట్లా సో అవన్నీ కూడా మనం పబ్లిక్ స్కూల్స్ అంటే మిషనరీస్ నడిపే వాటిని ట్రస్టీస్ ట్రస్ట్స్ నడిపే స్కూల్స్ మనం కూడా పబ్లిక్ స్కూల్స్ అవి బెస్ట్ స్కూల్స్ నా దృష్టిలో నా దృష్టిలో ఇండియాలో బెస్ట్ స్కూల్స్ అన్నీ కూడా పబ్లిక్ స్కూల్స్ అంటే కొన్ని శిక్ష మంది ఇప్పుడు స్విస్ అనే స్కూల్ కూడా బాగుంది శిక్షమంది వాళ్ళది సో ఇట్లా ఈ పబ్లిక్ స్కూల్స్ అనే దానిలో మంచి అకాడమిక్స్ ఉన్నాయి మీకు ఇంకా పర్సనల్ విషయం చెప్పేదంటే పబ్లిక్ మా ఇద్దరు పిల్లలు కూడా ఎయిత్ టు ట్వెల్త్ ఒక అబ్బాయి ఎయిత్ టు టెన్త్ ఇద్దరు కూడా పబ్లిక్ స్కూల్ చదివారు భారతీయ విద్యా భవన్ భీమవరం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ చదివారు భవన్స్ భీమవరం మీరు కొడితే వస్తే మంచి స్కూల్స్ అవి నేను తెలంగాణ వ్యక్తిని అయినప్పటికీ కూడా మంచి స్కూల్ కోసం త్రీ త్రీ అవి బెటర్ ఉన్నంతలో బెటర్ అని స్కూల్ చెప్పి అక్కడ అక్కడ చదివారు హైదరాబాద్లో హాస్టల్స్ లేవు పబ్లిక్ స్కూల్స్ కాబట్టి పబ్లిక్ స్కూల్స్ అనేవి బెస్ట్ స్కూల్స్ దీనివల్ల మీకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది మంచి అకాడమిక్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఎన్సిసి మంచి గ్రీనరీ మంచి వాల్యూ సిస్టము మంచి పిడగోగి ఉంటుంది తర్వాత టీచర్స్ స్టూడెంట్స్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళకి ఒక లెగస్ ఉంది చాలా డికేట్స్ నుంచి ఆ స్కూల్స్ నడుస్తున్నాయి దానికి ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి అవి లాభాపేక్షతో నడిచేవి కాదు చారిట్తో నడిచేటివి మంచి అంటే ఇటు సెక్యులర్ ఎడ్యుకేషన్ ప్రాపంచికమైనటువంటి ఎడ్యుకేషను స్పిరిచువల్ ఎడ్యుకేషను మోరల్ పేట్రియాటిక్ ఎడ్యుకేషను కల్చర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కాకుండా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి అంటే క్రిస్టియన్ మిషనరీ ఉన్నాయో స్కూల్స్ ఉంటాయి పర్వాలేదు కానీ అవి ఇంకా ఒకప్పట్లాగానే ఉన్నాయి ఇప్పుడు ఉండేటువంటి జాతీయత నేషనలిజం అంటే ఉప్పొంగుతున్నటువంటి ఈ కాలంలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నాట్ రిక్వైర్డ్ క్రిస్టియన్ స్కూల్స్ క్రిస్టియన్ స్కూల్స్ నాట్ రిక్వైర్డ్ అవి చెడ్డవేం కాదు కార్పొరేట్ కంటే చాలా బెటరు శ్రీచైత నారాయణ కంటే క్రిస్టియన్ మిషన్ స్కూల్స్ బెటర్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక అవకాశాలు కాబట్టి క్రిస్టియన్ మిషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇన్ ఇన్సైడ్గా మత మార్పిడియడం కోసం కూడా వాళ్ళ ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి స్కూల్స్ అయితే మూత స్పోర్ట్స్ అవన్నీ బాగుంటాయి టీచింగ్ హోమ్ వస్తారు ఉంటుంది మంచి గ్రౌండ్ ఉంటుంది ఈ నారాయణ దుర్మార్గం అయితే కాదు కాబట్టి వీటి ప్రకారం వచ్చి మీకు వీలైతే పబ్లిక్ స్కూల్ చేయరండి బట్ అడ్మిషన్ దొరకడం కష్టం ముందు ప్రయత్నించండి దొరకకపోతే మీరు మంచి ఇంట్రెస్ట్ స్కూల్ అండి ఇవి కాక మామూలు స్కూల్స్ రెగ్యులర్ డెడికేషన్ నడిపే స్కూల్స్ చాలా ఉన్నాయి ఒక ఒకరిద్దరు పర్సన్స్ కలిసి మంచి డెడికేషన్ స్కూల్ నడిపోయిన అనేక ఉన్నాయి అవి ఏ కేటగిరీ కిందకి రాకపోవచ్చు అట్లాంటి వాటిలో కూడా చేయరండి కాబట్టి స్కూల్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అది మన పిల్లల యొక్క మస్తిష్కాలపై చాలా ప్రధానమైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ లాంటి దుర్మార్గమైన స్కూల్స్ వేయకుండా మంచి స్కూల్స్ వేరండి అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ గురించి మీ వ్యక్తులు తెలియండి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా సబ్స్క్రిప్షన్ ద్వారానే ఛానల్ నా యొక్క భావజాలం ఎక్కువ మంది చేరుతుంది ధన్యవాద్ భారత్ మాతాకి జై